ఈరోజు నేను క్యారెట్ పులిహోర చేద్దాం అనుకుంటున్నాను. దీనికి కావలసిన పదార్థాలు చెప్తాను. ముందుగా దీనికి పోపు దినుసులు, ఆవాలు, పచ్చెనగపప్పు, మినపప్పు, 2 ఎండుమిరపకాయలు, జీలకర్ర, ఇంగువ, తురిమిన క్యారెట్, నిమ్మకాయ, పచ్చిమిరపకాయలు ఇలా కోసుకొని నిలువుగా, కరివేపాకు, ఉల్లి పల్లిపప్పులు, తగినంత ఉప్పు, పసుపు పొడి. మనము ఆల్రెడీ అన్నము ఉడకబెట్టి ఆరబెట్టుకున్నటువంటి అన్నము బాణలి పెట్టి 4 స్పూన్ల నూనె వేసుకోవాలి. నూనె వేడెక్కిన తర్వాత అన్ని పోపు దినుసులన్నీ వేసుకోవాలి. పోపు దినుసులు వేసేటప్పుడే కరివేపాకు కూడా వేసుకోవాలి. పచ్చిమిరపకాయలు వేగేటప్పుడే మనము తురిమిన క్యారెట్ వేసేయాలి. పల్లిపప్పులు, పసుపు పొడి, తగినంత ఉప్పు వేసి 5 నిమిషాలు బాగా వేయించాలి. క్యారెట్ పచ్చిపాసన పోయేంత వరకు వేయించాలి. క్యారెట్ బాగా ఉడికిపోయి చూడండి, నూనె తేలుతోంది కదా. ఇప్పుడు దీంట్లో నిమ్మరసం వేసి ఒక తిప్పు తిప్పి స్టవ్ ఆపేసి అన్నం వేసి కలపాలి. ఎంతో రుచికరమైనటువంటి క్యారెట్ పులిహోర రెడీ. ఆరోగ్యంగా ఉండండి. క్యారెట్ అనేది ఏ విటమిన్ కదా, హెల్త్కి మంచిది. మనం ఎప్పుడు క్యారెట్ అంటే హల్వా, గాళింపు అలా చేసుకుంటాము. అలా కాకుండా కొత్తగా రైస్ చేసుకుంటే మనం లంచ్ బాక్స్ కూడా తీసుకెళ్ళచ్చు, చాలా బాగుంటుంది.